మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతిని పురస్కరించుకుని నర్సీపట్నం బుచ్చింపేట గ్రామంలో నవతరం గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అల్లూరి విగ్రహాలను జేడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని పడాల వీరభద్రరావు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అల్లూరి సీతారామరాజు ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ యువత ఆదర్శంగా నిలవాలని, అదేవిధంగా ఆదర్శ గ్రామంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. మరియు అగ్గిపిడుగా పేరొందిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈ రోజు 4 జూలై 2021 రోజున మన బుచ్చంపేట గ్రామంలో నవతరం గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా వారి బృందం తరపున ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ జరిగింది. ఒక గొప్ప వ్యక్తి, దేశానికి ఒక మార్గం చూపిన వ్యక్తి, యువతరంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు విగ్రహం ఇక్కడ ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఆయన నడిచారు, ఈ పరిసరంలో ఉన్న మట్టిలో ఆయన నడిచారు, ఈ మట్టికి అంత పవిత్రత ఉంది. అందువల్ల అటువంటి ప్రాంతంలో మహానుభావుడి విగ్రహం ఉండడం అన్నది మంచి నిర్ణయం తీసుకున్నారు మన నవతరం గ్రామీణాభివృద్ధి సంస్థ వారు. ఒక గ్రామంలో అందరూ కలుసుకుంటే, యువతరం ముందుకొస్తే గ్రామాన్ని ఏ విధంగా మనం మార్చవచ్చు అన్నది కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. మీరు వెనకాల చూస్తే ఇక్కడ ఒక చెరువు, దాని తర్వాత ఆ పక్కన చేసిన వృక్షారోపణ, ఇది ఒక మంచి వాకింగ్ ట్రాక్ లాగా తయారు చేశారు. లేకుంటే ఈ ప్రాంతంలో రావడం కూడా చాలా కష్టంగా ఉండే మీరు కొన్ని ఒక 2 సంవత్సరాల ముందు చూస్తారు. కానీ ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంది, ఇది ట్యాంక్ బండ్ లాగా ఉంది, బుచ్చింపేట ట్యాంక్ బండ్ లాగా అద్భుతమైన ప్రాంతాన్ని చూశారు. దానిలో వాకింగ్ ట్రాక్ తర్వాత తిరగడం ఇదంతా తర్వాత ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు పశువుల ఆసుపత్రి కూడా ఇక్కడ చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వీరే ముందుకు వచ్చి దాతల ద్వారా ఈరోజు పశువుల ఆసుపత్రి ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ పశువుల ఆసుపత్రి, అది మా దగ్గరే ఉండాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పాడి పంట అన్నది చాలా ముఖ్యమైన, ఎందుకంటే మన దగ్గర పాడి ఉన్నప్పుడు దాన్ని చూసుకోవడానికి మనకు ఒక పశువుల ఆసుపత్రి కూడా కావాలి. అంటే దీని ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే, ఈ నవతరం గ్రామీణాభివృద్ధి సంస్థ వారు యువతరంలో అల్లూరి సీతారామరాజు గారి ఆలోచనలు ఆయన